थैंक यू वर्षित वेलकम मम्मी ఏనివే మిక్సీ కెటిల్ ట్రైపాడ్ వావ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిస్ టాక్స్ సో ఫ్రెండ్స్ చాలా రోజులైంది కదా వీడియోస్ అప్లోడ్ చేయకుండా సో చాలా పెద్ద మ్యాటర్ మీకు తర్వాత చెప్తాను సో ఈ రోజు అయితే నేను కొన్ని కొన్ని సామాన్లు పెట్టుకొని కూర్చున్నా ఇవన్నీ ఏంటి ఇలా సామాన్లు అనుకుంటున్నారు కదా సో ఏం లేదండి కొన్ని ఐటమ్స్ తెప్పించుకున్నా చాలా ఇంపార్టెంట్ 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 ఐటమ్స్ తెప్పించుకున్నా అందులో ది బెస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా తెప్పించుకుంది ఇది ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్ ఇది లేక చాలా సార్లు నాకు వీడియోస్ తీయడానికి అవకాశం రాలేదు కుదరలేదు సో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా ఇదేంటి అనేది సో నేనైతే ఇప్పుడు వీటిని అన్బాక్సింగ్ చేస్తానండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నా తెప్పించాలి తెప్పించాలి అనేసి ఫైనల్లీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం తెప్పించుకున్నాను సో ఇప్పుడు వీటి అన్బాక్సింగ్ చేస్తా మీ ముందే సో ఓపెన్ చేశాక చూడండి మీరే ఫాస్ట్ చేయమా సో ఫ్రెండ్స్ ఇది వచ్చి మనకు నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకో Hi friends, my name is. You know what? My name is Hindi. Get it, Jeppu. Hi friends. Get it, ga. Hi friends. Na peru varshin na chadu to na class third class. Maor kuncham. Sir, po katar niskra poshin. So it leka yenta. చాలా ప్రాబ్లం అయిందండి ఇన్ని రోజులు సింగిల్ హ్యాండ్ తో తీయలేక వీడియోస్ థ్యాంక్ యూ సో ఇది వచ్చింది కదా ఇప్పటి నుంచి పర్ఫెక్ట్ గా మనకు వీడియోస్ అనేది వస్తుంది సో ఇన్ని రోజులు కొంచెం వీడియో అందులోనే ఉందా ఇన్ని రోజులు కొంచెం గ్యాప్ వచ్చింది కొంచెం ప్రాబ్లం అయింది అన్నా కదా సో ఏం లేదండి మా తమ్ముడు మ్యారేజ్ అయింది మన 15th ఆగస్ట్ నా సో మేము హెవీ రెయిన్స్ చేసి కరోనా కదా ఇప్పుడు కొంచెం సిచ్యువేషన్ కుదరలేదు మాకు మేము వస్తామని అనుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ముహూర్తాలు అన్ని సెట్ అయిన తర్వాత మేము వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది సో ఆ బాధలో సో వీడియోస్ వేయలేకపోయినా ఇక ఈ 4-5 డేస్ ఒక 1 వీక్ నుంచి కొంచెం అప్సెట్ గా ఉన్నాం అన్నట్టు వెళ్ళలేకపోయినామని సో ఆ పెళ్లి వీడియో ఉందండి నేను పెళ్లి వీడియో షేర్ చేస్తాను మీకు తెలంగాణలో పెళ్లి వేడుకలు ఎలా జరిగిపోయాయి కరోనాలో అది రెయిన్ ఫుల్ రెయిన్ హెవీ రెయిన్స్ కదా సో ఇలాంటి సిచ్యువేషన్ లో జరిగే ఆ పెళ్లి వీడియో కూడా మీకు నేను షేర్ చేస్తాను సో ఇప్పుడైతే నేను ఇది తీయాలి అర్జెంట్ గా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంది సో ఫ్రెండ్స్ ఇది వచ్చి కూడా 1 వీక్ అయిందండి బట్ 1 వీక్ నుంచి ఇది అన్బాక్సింగ్ మీ ముందే చేయాలి మీకు చూపించాలి రివ్యూ కూడా ఇవ్వాలి అనేసి నేను దానికోసం వెయిట్ చేస్తున్నా సో 1 వీక్ నుంచి మాకు కూడా కొంచెం హెల్త్ అప్సెట్ అయిపోయింది కొంచెం తమ్ముడు సింగిల్ నాకు ఒకటే తమ్ముడు సో వాడికి ఏం చేయలేకపోయినామే అనే ఒక బాధ ఎక్కువ అయిపోయింది అన్నట్టు సో ఇది చూడండి ఫ్రెండ్స్ బ్యాగ్ ఎంత బాగా వచ్చిందో కనబడుతున్నానా వీడియో తీస్తుంది మా పాప అండి సో ఇవాటి నుంచి పాపం తనకు కూడా రెస్ట్ ట్రైపాడ్ వచ్చింది కాబట్టి సో చూడండి ఎంత బాగా వచ్చిందో కొంచెం దగ్గర తీయమా కనబడుతుందా కనబడుతుంది చూడండి బాగుంది ఇక్కడ ఇది వచ్చి మన క్లాక్ ఇలా ప్రెస్ చేసినామంటే ఇక్కడ లాక్ అయిపోతుంది సో మళ్ళీ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ సో ఇలా వేసుకొని కూడా వెళ్ళొచ్చు అన్నట్టు ఇక్కడ వెళ్తే కదా వాడికైతే ఇలాంటివి ఇంట్రెస్ట్ అండి గ్యాడ్జెట్స్ ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఎందుకంటే వాడు కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తాడు సో ఓపెన్ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మెటల్ ఇది ఉంది వర్షిత్ కొంచెం
వచ్చి కెమెరా మన మొబైల్ హోల్డర్ అండి మొబైల్ హోల్డర్ అనుకుంటా అనుకోవడం ఏంటి మొబైల్ హోల్డరే దీన్ని ఇలా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవచ్చు అయితే ఏమైందంటే ఫ్రెండ్స్ ఫస్ట్ నేను వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్రైపాడ్ తీసుకున్నా కొంచెం కాస్ట్ తక్కువ కాకపోతే స్టార్టింగ్ కదా తెలియదు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకు తెలియదు సో ఫస్ట్ అయితే కొంచెం కాస్ట్ తక్కువే తీసుకుంటే పోయినా కూడా మనకు ప్రాబ్లం ఉంటది కదా సో అందుకని నా తీసుకున్నా గానీ అది ఉండలేదండి మా వాడు ఏదరే పార్ట్స్ ఏవి అయిపోయిందంట సో అదైతే మొత్తం ఇదైపోయింది కొంచెం అది సిల్వర్ కలర్ లో ఉండే అది అస్సలు బాగాలేదండి ఉట్టిగా ఎగిపోయింది దాని వల్ల నా ఫోన్ కూడా డామేజ్ అయింది కొత్త ఫోన్ రెడ్మీ నోట్ 7 ప్రో కొనుక్కున్నప్పుడు ఆ ట్రైపాడ్ కు పెట్టితే అది ఏమైందంటే తిక్కుమాలింది ఇట్లా పడిపోయింది అది వెయిట్ ఆపలేదు ఇరిగిపోయింది అది ఇరిగిపోయింది నా ఫోన్ కూడా డిస్ప్లే బ్రేక్ అయింది చాలా బాగుందండి ఇది వెయిట్ అనిపిస్తుంది వెయిట్ లెస్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మెటల్ అయితే చాలా బాగుంది కనిపిస్తుందా కొంచెం జూమ్ చేస్తావా అవసరం లేదు ఇదే బాగుంది ఇది మనం టైట్ చేసుకునే లాగుంది సో ఇప్పుడు ఇది జరగదు అన్నట్టు ఇది కొంచెం లూజ్ చేసుకుంటే కిందికి అవుతుంది చూసారా దీన్ని ఇలా ప్రతి బ్లాగర్స్ కి కానీ యూట్యూబర్స్ కి కానీ వీడియోస్ తీసే వాళ్ళకి ఎవరికైనా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి ఇది ఏను ట్రై సెల్ఫీ స్టిక్ ఒకటి రెండు కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇది లేకపోతే మాత్రం వీడియోస్ కష్టం అవుతుందండి తీయడానికి వస్తుందా వస్తుంది ఇవి కూడా బాగుందండి ఇది మంచి చాలా స్టాండర్డ్ ఉన్నాయి ఇంతకు ముందు అయితే డొక్కుడొక్కు ఇట్లా అంటే ఉట్టిగానే లూజ్ వచ్చేది చూడండి చాలా కూడా నువ్వు చూస్తున్నానా కరెక్ట్ వస్తుందా దీన్ని నిల్చాల్సిందే దానిలో కాదు ఇది ఇది పాట చేస్తే మళ్ళీ మళ్ళీ రావు మన అమెజాన్ ప్రైమ్ ఆఫర్లు చాలా బాగున్నాయండి అసలు చూడండి మనకి ఏ సైజ్ వచ్చిందో సో హోల్డ్ చేసినామంటే మనకు ఈ సైజ్ పర్ఫెక్ట్ సైజ్ అండి నిజంగా కరెక్ట్ వస్తుందా రిచి కరెక్ట్ గానే వస్తుంది ఈ పొడవు ఉంది కదా కనిపించట్లేదు ఎక్కువ హాఫ్ కనిపిస్తుంది స్ట్రాంగ్ ఉందండి చాలా స్ట్రాంగ్ ఉంది అంతకు ముందు అయితే ఇట్లా అంటూ వచ్చేది హోల్డర్స్ చూడండి ఎంత స్ట్రాంగ్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంది సో మనకు నచ్చిన సైజ్ లో మనము సెట్ చేసుకోవచ్చు చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో ఇది అంతకుముందు తీసుకున్న ట్రైపాడ్ లో కొంచెం దగ్గరికి వచ్చి చూడాలా దూరం ఉంది బాగా అయినా నేను జూమ్ చేసిన కొద్దిగా కనబడుతుంది అంతకుముందు దాంట్లో కొంచెము ఇది కూడా రాలే అసలు ఇట్లా హోల్డ్ అయ్యి రాలేదు ఊరికే ఊతా ఉండేది సో అది ఫుల్ డ్యామేజ్ అన్నట్టు సో దానికి ఎంత అంటే 360 రూపీస్ 340 సంథింగ్ 360 340 మధ్యలో అది స్టార్టింగ్ లో తీసుకుంది అది మాత్రం అట్టర్ ఫ్లాప్ అండి ట్రైపాడ్ తీసుకుంటే ఇది మనకు మామూలుగా యూట్యూబ్ కోసం మనం తీసుకుంటాము సో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు మనకు అన్ని విధాలుగా యూజ్ అవుతుందండి దీనివల్ల అయితే ఉపయోగం లేకుండా ఏమీ ఉండదు ఇంత కాస్ట్ పెట్టి ఎందుకు అని అనుకోవచ్చు కానీ చాలా యూజ్ అవుతుంది మనకి ఇది సో ఏంటంటే దీనికి వచ్చి నాకు అమెజాన్ ప్రైమ్ టైమ్ లో తీసుకున్నాను 760 రూపీస్ అయింది 760 రూపీస్ ట్రైపాడ్ వే ప్యానెడ్ అట వే ప్యానెడ్ సివో
డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మరి ప్రైస్ ఇప్పుడు అలాగే ఉందా పెరిగిందా తెలియదు నేను ఫ్రంట్ టైం లో తీసుకున్నా సో నాకైతే తక్కువకి వచ్చింది ఇది 1200 1250 రూపాయస్ ది నాకు 800 లోపే వచ్చింది అన్నట్టు 7 టు 800 లోపు వచ్చింది సో ఇది మా హస్బెండ్ మా వారికి వీళ్ళ డాడీ గిఫ్ట్ ఎందుకంటే ఫస్ట్ అది పోయింది కదా సో నాకు సింగిల్ హ్యాండ్ తో ఇబ్బంది అవుతుంది తీసుకోవడానికి వీడియోస్ రెగ్యులర్ గా అప్లోడ్ చేయట్లేదు కదా సో కొంచెం ఇబ్బంది అవుతుంది అనేటప్పటికి ఇబ్బంది అవుతుంది అనేటప్పటికి సరే ట్రైపాడ్ బుక్ చేద్దాంలే ప్రైమ్ లో అనేసి బుక్ చేసి వచ్చింది అన్నట్టు సో ఆయన గిఫ్ట్ అనే అనుకోవాలి నేను అనుకోవడం కాదు ఆయన గిఫ్టే సో ఇప్పుడు దీనికి మనము దీన్ని లూజ్ చేస్తే మనకు మొబైల్ ఇది కూడా కొంచెం జూమ్ చేయమా దగ్గర రా కనబడుతుందా నీట్ కనబడుతుందా ఇది ఇక్కడొకటి స్క్రూ అది ఉంది కదండి ఇది మనము ఇక్కడ ఒకటి ఉంది అంటే ఫోన్ ని మనము ఇలా పెట్టుకోవడానికి ఇలా పెట్టుకోవడానికి దీన్ని రెండు రకాలుగా యూజ్ చేయొచ్చు ఫొటోస్ కి వీడియోస్ తీసుకోవడానికి కూడా చాలా పర్ఫెక్ట్ ఉందండి ఇది చూడండి చూడండి ఎక్స్పెండ్ అవుతుంది బాగుంది చాలా బాగుంది దీనికోసం ఎన్ని తిప్పలు పడ్డానండి బాబోయ్ వీడియో సరిగా రాక తీయలేక వామ్మో చూడండి ఇది కూడా ఇట్లా మనం తిప్పుకోవచ్చు టైట్ చేసుకోవచ్చు టైట్ చేసుకుంటే ఇది మూవ్ అవ్వదు వర్షిని ఇటు చూడు ఇటే చూస్తున్నా కొంచెం జూమ్ తక్కువ ఇది టైట్ చేస్తే కనుక మనకు ఇది మూవ్ అవ్వదు కొంచెం లూజ్ చేసినామంటే మూవ్ చేయచ్చు అంటే మనం ఎటు తిప్పుతున్నామా అటు ఇలా కిందికి అటు సైడ్ తీయాలనుకుంటే అటు సైడ్ పైకి కావాలంటే పైకి ఇటు కావాలంటే ఇటు సో అట్లా అన్నట్టు సో ఇప్పుడు దీన్ని ఇలా పెట్టొచ్చు ఇలా తీసుకోవడానికి తర్వాత ఇలా పెట్టొచ్చు ఇలా తీసుకోవడానికి సో పర్ఫెక్ట్ అన్నాడండి సో ఇప్పుడు ఇది మీరు మా పాప వీడియో తీస్తుంది కదా ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏంటంటే మీరు ఫోన్ దీనికి కనెక్ట్ చేస్తా ఫోన్ దీనికి యాడ్ చేసి ఇదంతా ట్రైపాడ్ తో తీస్తాం ట్రైపాడ్ తో షూట్ చేస్తాం సో ఓకే ఇది సెట్ చేసినాక మళ్ళీ చూపెడతా ఫ్రెండ్స్ బై కట్ ఆఫ్ చేయమా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ట్రైపాడ్ కనెక్ట్ చేసుకున్నాం అబ్బా ఎన్నాళ్ళు అవుతుందండి ట్రైపాడ్ ముంగడ పెట్టుకొని వీడియోస్ తీయాలి పర్ఫెక్ట్ గా అసలు వితౌట్ సపోర్ట్ తీయాలని ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదండి సో వాళ్ళకి తీయటం కష్టం అవుతుంది కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం తెలియట్లేదు సో ఇప్పుడైతే మనకి ట్రైపాడ్ చాలా బాగుందండి సెట్టింగ్ కూడా చాలా బాగా సెట్ ఈజీగా సెట్ చేసుకోవచ్చింది సో నా పాత ట్రైపాడ్ కి అరే అదేదిరా అదేది కడ్డి నా పాత ట్రైపాడ్ కి వచ్చి ఒక ఇట్లా మనకు ఇట్లా నిలువుగా తీయటానికి మాత్రమే వచ్చేదండి ఇట్లా అడ్డంగా తీయటానికి మాత్రం అది ఉపయోగపడేది కాదు దానికి అసలు అది అది కూడా లేదన్నట్టు సో అదిగో ఇది ఇలాంటి మెటల్లో వచ్చింది అన్నట్టు చూడండి ఎట్లా అయిపోయిందో కనబడుతుంది కదా సో ఇట్లాంటి మెటల్లో వచ్చింది ఇగో ఇట్లా అంటే వంగిపోతుంది ఇది ఎందుకు వంగుడుగానే ఇక మొత్తం ఉట్టి ఇట్లా అంటే వంగిపోతుంది అన్నట్టు సో ఇప్పుడు వచ్చి మనం కత్తిరేదమ్మా నెక్స్ట్ ఇదండి అన్బాక్సింగ్ ఇదైతే ఇప్పుడున్న సీజన్ కి ఇది అసలు ఎప్పుడో తీసుకోవాల్సింది కానీ చాలా లేట్ అయిందండి మాకు సో
ఉంటే బాగుంటుంది వదిలే ఉన్నీ ఉన్నీలే సో ఏంటో మాన్యువల్స్ వచ్చాయి ప్రెస్టేజ్ ప్రెస్టేజ్ దండి ఇది కూడా హాట్ కెటిల్ హాట్ వాటర్ కెటిల్ కింద బేస్ సో ఇది మోడల్ కొంచెం ఫోన్ పాస్ చేయనా ఒకసారి పాస్ చేయ్ సో మోడల్ అయితే ఇదండి ప్రెస్టేజ్ హాట్ కెటిల్ హాట్ వాటర్ కెటిల్ ఒక నిమిషం ఆగు వర్షిత్ నువ్వు ఒక నిమిషం ప్లీజ్ కొంచెం కూర్చో इंकनि वाणी सो दीन के ओपन चेयर इला लोपल चूस्ते इला सो ओपन चेयर मल्ल क्लोज डायरेक्ट क्लोजिंग सो इदे आन ऑफ बटन पवर पवर आन ऑफ बटन इकड़ स्विच वेयंगाने लाइट वेलुतदी सो मॉडल नच्चिंदी चाले बागुंदी मॉडल अयिते దీనికి ఇలా పెట్టేసి మనం ఇది ఉంది కదా ప్లగ్ ఇది పెట్టేస్తే సరిపోతుంది సో ఇది ఆన్ ఆఫ్ బటన్ సో ఇప్పుడు పిల్లలకైనా కూడా ఎవరికైనా కూడా ఇప్పుడు మనకి సీజన్ బాలేదు కాబట్టి హాట్ వాటర్ అనేది కొంచెం వార్మ్ వాటర్ అనేది తాగుతూ ఉంటాము నైట్ టైమ్స్ లో గాని మనకు మధ్యాహ్నం మార్నింగ్ అయితే ఖచ్చితంగా మనం స్టవ్ పైన పెట్టుకొని తాగుతాము హాట్ వాటర్ లెమన్ వాటర్ వార్మ్ వాటర్ అలా తాగుతూ ఉంటాం హనీ వాటర్ అని కానీ కొంచెం అన్ టైమ్ లో మనకు అస్తమాటు వెళ్ళి పెట్టుకోవడానికి వాటర్ హీట్ చేసుకోవడానికి కొంచెం అవ్వదు కదా సో అందుకని ఇదన్నట్టు నైట్ టైమ్ లో గాని బాగా దగ్గు వచ్చినప్పుడు లేదంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఉన్నప్పుడు మనకి టక్కున అట్లా బటన్ వేయగానే హాఫ్ మినిట్ లో చక్కగా అయిపోతుంది హాఫ్ మినిట్ వన్ మినిట్ లో కాదు మనకి మంచిగా వార్మ్ అయిపోతాయి వాటర్ ఎప్పుడు మనం క్యారీ చేయొచ్చు అన్నట్టు ఎటైనా వెళ్ళినా కూడా క్యారీ చేయొచ్చండి మనం చక్కగా ఇందులో ఏదైనా పోసుకొని ఎక్కడికైనా టూర్ కట్టు వెళ్ళినా కూడా చక్కగా మనం ఇది బాగా మంచిగా యూజ్ అవుద్ది సో ఇదొకటండి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ ఏది కూడా ఆలోచించకుండా అవసరం లేని అట్లా తీసుకోము చాలా ఇంపార్టెంట్ అనుకున్నవే చాలా ఆలోచించి ఒకటికి 10 సార్లు ఆలోచించి దానివల్ల యూస్ ఉందా లేదా అనేది చూసుకునే తీసుకుంటాం అన్నట్టు సో అందులో ఇది ఒకటి ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాం సో ఇప్పుడు కుదిరింది ట్రైపాడ్ అంటే హాట్ కెటిల్ అయిపోయింది కదా సో ఇది పక్కన పెడదాము చాలా అంటే చాలా బాగుందండి 750 ఎంత అయిందండి దీనికి ప్రైమ్ లో సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చి మనకు మిక్సీ కొంచెం అది ఎనిక్కనమ్మా కూడా ఎనిక్కను కింద పెట్టు చూడండి ఫ్రెండ్స్ మిక్సీ ఇది వచ్చి ఇది కూడా ప్రెస్టేజ్ బాగుదేనండి కొంచెం ముందు కన్నా ఇప్పుడు ఇటు చెప్పు ఇటు ఇటు చెప్పు నా సైడ్ ఇట్లా ఇట్లా చెప్పు సో ఇది కూడా అండి నేను నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 10 ఇయర్స్ అయిపోయింది 10 ఇయర్స్ నుంచి నా పాత మిక్సీ చూపెడతా మీకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయిందండి అప్పుడు మ్యారేజ్ టైంలో నాకు పెట్టింది అన్నట్టు సో అది ఇప్పటి వరకు యూజ్ అయింది సో అది ఫుల్ డ్యామేజ్ అయినాకనే తీసుకుందాం అన్న ఇదిలో ఉంటేని సో చాలా అవుతుంది అది డ్యామేజ్ అయింది అంటే కొంచెం వర్క్ అవుతుంది కానీ జార్స్ అన్ని కొంచెం డిస్టర్బ్ అయిపోయినాయి వేరే జార్స్ తెచ్చినా కూడా కొంచెం అది కొంచెం కంఫర్ట్ గా లేదన్నట్టు ఇంకా ఇప్పుడైతే కొంచెం అది వోల్టేజ్ కూడా ఎక్కువ ఇదవ్వట్లేదు తీసుకోవట్లేదు తర్వాత పొగలు వస్తున్నాయి అన్నట్టు సో అందుకని మిక్సీ తీసుకున్నా అన్నట్టు సో ఇది కూడా మీ ముందే చూపిస్తాను సో వీడియో లెంతీగా ఉందని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి లేదు అంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం ఎందుకంటే మీకు కూడా ఎంటర్టైన్ అవ్వాలి కదా అంటే నేను ఏదో చూపిస్తున్నా సో ఏదో బాగుందే చూడండి ఎలా వచ్చింది మూతలు అనుకుంటా మూత గ్లిట్స్ ఇవి
చిన్న జార్కి మీడియం జార్ లిడ్ అండి బాగుంది ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తా ఇది స్పాచ్యుల జ్యూస్ జార్ జ్యూస్ ఎర్దండి జ్యూస్ జార్ మీకు అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను सो इधे मन वंडर किचन वंडर मिक्सी अन्नट्टु सो नाकु ग्राइंडर उंदंडी ग्राइंडर उंदी गानी अंदुलो अन्नी वेयलेम कदा दोस पिंडी अनंटे इडली पिंडी दोस पिंडी वेसुकोंडी इडली पिंडी वेसुकोवाली लेदंटे फस्ट राव एंदुकंटे ओक ओक इडली पिंडी कोसम मनम ग्राइंडर यूज चेयलेम कदा ओक ग्लास रेंडु ग्लास पप्पु कोसम ग्राइंडर यूज चेयलेम कदा सो मसाला तरवा पचल चटनीस अलावना लेकिन पोडल पटा चाल इबंधन सो अंदुकनी प्रती इंट्लो लेडीस की किचन कावास दांट्लो इदी चाला इंपॉर्टेंट चाल अंटे चाला इंपॉर्टेंट कदंडी अंदर कदा चूडाली असल एला यूज चूडाली अंदुकु रिटर्न ऑप्शन బుజ్జిగ బల్ బుజ్జిగుందండి బలేగా ఎంత క్యూట్ ఉంది కదా మీ కలర్ కొంచెము కలర్ అట్లే అన్నమాట లైట్ బ్లూ చూడండి చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు వెయిట్లెస్ ఉంది ఎక్కువ బరువు లేదు చాలా బాగుంది దీని ఇప్పుడు మీకు యూస్ చేసి కూడా చూపిస్తా సో ప్లగ్ మన కీ వైర్ ప్లగ్ వైర్ కూడా చాలా పెద్దగొచ్చింది సో దీనికి 4 జార్స్ చిన్న జార్ అండి వర్షి థాంక్యూ मीडियम साइज मीडियम जार इदी मीडियम दी बांदी चाला बांदी बांदंडी कొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ పచ్చళ్ళు మనం చేసుకుంటాం కదా వాటికి చాలా బాగా యూస్ అవుద్ది चार अंदर की मसाला अच्छा मन यूज इधी जार चला अंत चला बहुत चला अंत चला बहुत वीट मूटल चुदा नेक्स्ट मन बुज्जी जार्दी इधी प्लास्टिक चाना बहुदी नागल अंदर इलाट उ ना दुअली ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు లేకపోతే ఏదైనా పాడైన మిక్సీలు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏం చెప్పట్లేదండి తెలియని వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసమే ట్రై చేయొచ్చు బాగుంది మరి ఇది యూజింగ్ ఎలా ఉంటుందో తెలియదు మనకు దీని బాడీ అయితే ఇంత ఉందండి చక్కగా చిన్నగా చాలా అంటే చాలా బాగుంది చూపిస్తా స్పాచ్యులా చిన్నగా వచ్చింది కొంచెం అంత అంత స్ట్రాంగ్ గా లేదు ఈ బాటమ్ కొంచెం స్ట్రెచబుల్ ఉంది కాకపోతే ఉంటదో ఇరుగుతదో తెలియదు కానీ నా పాత ఫిక్స్ ఇది స్పాచ్యులా సూపర్ ఉంది అది యూస్ చేస్తా సో తర్వాత
సో మనకి ఏ డౌట్ ఉన్నా కూడా మాన్యువల్ ఉంది కదండి, మాన్యువల్ చూసుకొని మనం అన్ని చేసుకోవచ్చు. మిక్సీలు మనకు వాడకం తెలుసు కాబట్టి మాన్యువల్ తో అవసరం లేదు. ఏదైనా డౌట్ ఉంటే గనక చేసుకోవచ్చు. చూసి తెలుసుకోండి. ఇందులో అన్నిటికంటే ఫేవరెట్ ఫేవరెట్ ఏంటంటే ఈ జ్యూస్ జ్యూస్ జార్ అండి. చూడండి దీనికోసం అసలు ఓపెన్ మూత కూడా ఉంది. ఇది లోపల అన్ని ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత ఇది ఇలా పెట్టేస్తే మనకి ఎంత పైకి రాకుండా ఉండడానికి ఫ్రూట్స్ అన్ని ఇందులో వేసి చూడండి పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ ఫిల్టర్ ఇక్కడంతా ఫిల్టర్ మనకు జ్యూస్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది అన్నట్టు. ఈ వైట్ ఉంది కదా, టూ లేయర్స్ ఉన్నాయి అందులో. చూడండి ఒకసారి దాంట్లోకి వచ్చేస్తుంది. సో దీనికి లిడ్ పెట్టేసి చక్కగా జ్యూసెస్ కూడా చేసుకోవచ్చండి హ్యాపీగా. సో పండగే పండగ మా పిల్లలకైతే పర్ఫెక్ట్ ఉంది. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, కొత్తగా మిక్సీ యూజ్ చేస్తే, అంటే కొత్తగా మిక్సీ యూజ్ చేసే వాళ్ళ గురించి కాదు, కొత్త మిక్సీలు యూజ్ చేసే వాళ్ళ గురించి. ఇప్పుడు కొన్నాం కదా దీన్ని, ఇప్పుడు మనం వాడేటప్పుడు కొంచెం ఇంత వైర్ కాలినట్టుగా స్మెల్ ఏదో కాలినట్టుగా స్మెల్ వస్తూ ఉంటుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదండి. ఒకటి రెండు సార్లు మనము యూజ్ చేస్తే కనుక ఆ స్మెల్ అనేది పోతుంది. ఎందుకంటే ఇది మనకు రెడీ చేసేటప్పుడు దీని పెయింట్ కానీ తర్వాత ఇది కొత్తది కదండి, దీనికి సంబంధించిన పెయింట్ ఆ హీట్ అవుతుంది కదా, కొంచెం మనం తిప్పినాక హీట్ అవుతుంది కదా, ఆ హీట్కి దీనికి దీని తాలూకు ఈ ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఆ పెయింట్ లోపల ఉన్న అది కొంచెము స్మెల్ లాగా వస్తుంది మనకి. సో దానివల్ల అసలు ఏం ఫరక్ పడదు. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏదో అవుతుంది కాలిపోతుంది లేదంటే మిక్సీ అయ్యో ఎందుకు అనవసరంగా తీసుకున్నామని భయపడాల్సిన అవసరం లేదండి, అసలు ఏమీ అవ్వదు, మనకి ప్రాబ్లమే లేదు. కొత్తవి అలాగే స్మెల్ వస్తాయి, సో దానికి మనం భయపడాల్సిన పనే లేదు. సో ఇది దీని మూత పడిపోతాం. లిడ్స్ కూడా చాలా టైట్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇగో ఇది ఈ రెండు, తర్వాత ఇది ఒకటి. ఇది పెద్దది జారు, మామూలుగా ఇడ్లీ పిండి తర్వాత దోశ పిండి కూడా దీంట్లో వేసేసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత ఇది చట్నీస్ కి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అలాంటి పెద్ద పెద్ద మసాలాస్, ధనియాల పౌడర్ అలాంటి ఏమైనా బియ్య పిండి అట్లాంటి పట్టుకోవడానికి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుద్ది. ఇదేమో చిన్న చిన్న మసాలాస్, చిన్న చిన్న ఏదన్నా చిన్న ఐటమ్స్, గరం మసాలా అలాంటివి యూజ్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. సో ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ ఒకసారి నీట్గా వాష్ చేసుకుందాము. నీట్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న చక్కగా ఆరబెట్టుకుని అప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేసి చూపెడతాను మీకు, ఎందుకంటే నేను ఆల్రెడీ వినాయక చవితి పండగ ఉంది కదండి మనకి. సో దానికోసం మనకి యాక్చువల్లీ ఇది రేపు వినాయక చవితి అంటే నేను ఇది బిఫోర్ డే మనకి 21st నుంచి షూట్ చేశాను కదా. సో రేపు మనకు వినాయక, నేను ఇప్పుడు చెప్పేది రేపు, అది ఇప్పుడు రేపు పోస్ట్ అయ్యేది మాత్రం వినాయక చవితి రోజే పోస్ట్ అవుద్ది, వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి మీరు ఆ రోజు అనుకోండి. సో దానికోసం మనం వినాయక చవితి కోసం వినాయకుడికి పూర్ణాలు తర్వాత వడలు చేస్తాం కదా, గారెలు వడలు చేస్తాం కదా. సో ఆ పిండి అంతా ఇప్పుడు మనం ఈ మిక్సీలో యూజ్ చేయబోతున్నాం అన్నట్టు. సో నా పర్ఫెక్ట్ టైంకి పర్ఫెక్ట్ మిక్సీ నాకు వచ్చేసింది అన్నట్టు. సో ఇక్కడ ఇది వోల్టేజ్ బటన్, ఇది మనకు అప్పుడప్పుడు కనిపిస్తుందా, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంటది తెలుసు కదా, మీ అందరికి తెలిసే ఉంటది కదా. సో దీని గురించి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. అది ఎందుకంటే మనకి ఇది ఓవర్ లోడ్ అయినప్పుడు, ఓవర్ వోల్టేజ్ మనకి ఎక్కువ వేడి అయినప్పుడు అదేమంటే ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంది కదా. సో అది మనం ఒక 2 మినిట్స్ కనుక మనం మిక్సీ కూల్ అయిన తర్వాత అది మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి చక్కగా తర్వాత మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. సో అది కూడా ఉంది, అది బాగా నచ్చిందండి. ఎంత బుజ్జిగా ఉందో, చాలా అంటే చాలా బుజ్జిగా ఉంది. సో నేను పిండి వేసేటప్పుడు మీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడైతే నా ఐటమ్స్ అయితే ఇవి, కెటిల్లు, కెటిల్ యూజ్ చేసేటప్పుడు కూడా కెటిల్ కూడా నీట్ గా వాష్ చేసుకోవాలి, కెటిల్ నీట్ గా వాష్ చేసుకోవాలి లేదంటే ఆ స్మెల్ వస్తుంది. స్టీల్ మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఆ స్మెల్ అంతా ఉంటుంది కదా, అది మంచిది కాదు కాబట్టి ఆ స్మెల్ అనేది వస్తుంది. నీట్ గా వాష్ చేసుకొని
ఒకసారి వాటర్ హీట్ చేసి ఆ నీళ్ళు పారబోసి అప్పుడు మళ్ళీ మనం డ్రింకింగ్ మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. సో మిక్సీ కూడా అంతేనండి, ఒకసారి ఏదైనా వేరే ఏదైనా నార్మల్ గా మామూలు స్టఫ్ ఏదన్నా వేసుకొని తిప్పుకొని అది పడేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసి నీట్ గా మనం చేసుకుంటే ఆ తాలూకు స్మెల్ అనేది ఉంటుంది కదా, కాలినట్టుగా స్మెల్ అనేది బాగోదు కదా. సో ఆ స్మెల్ అనేది ఆ ఫస్ట్ తిప్పిన దాంతో సెట్ అయిపోద్ది అన్నట్టు. సో తర్వాత మనం ఏం చేసుకున్నా కూడా మనకి ప్రాబ్లం ఉండదు. ఆ స్మెల్ వచ్చినట్టు దోశ బ్యాటర్ స్మెల్ వేస్తున్నప్పుడు అంత కమ్మరి వాసన లాగొస్తుంది కదా, సో అలాంటిది ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం ఎండ్ అవ్వట్లేదు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో నేను పార్ట్ టూ చేయబోతున్నా, ఏంటంటే మిక్సీ ఎలా పనిచేస్తుంది, దీన్ని ఎక్కడ ప్లేస్ చేస్తున్నాము, తర్వాత మా బిట్టు కొన్ని మాట్లాడాడు, అవన్నీ మీరు చూడబోతున్నారు. సో థ్యాంక్స్.